ఇది మనది భూమి, మా భూమి. ఇది హనుమంత భాగము, ఇది బసన భాగము, ఇక్కడ కర్ణమాది. ఇది ఇంకా భాగం పంచుకోలేదు, ఇంట్లో ఇద్దరికి ఉంటుంది. దౌర్జన్యం చేసి నన్ను మారుతి కాశీనాథ్ కొట్టి అమ్మేసుకున్నాడు, నాశనం వచ్చినట్టున్నాయి. ఇంట్లో మన భాగం పంచిన తర్వాతనే ఆయన అమ్ముకోవాలి. మనది ఎట్లున్నదంటే అట్లా కా ఇవ్వాలి, మనది కాబట్టి. ఇది హనుమంత భాగం, ఇది బసన భాగం, ఈ రెండు ఇద్దరి మధ్యలో ఉన్నది, పంచలేదు ఇంకా. మారుతి కాశీనాథ్ కలిసి దౌర్జంతనం చేసి కొట్టి అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత రెండవది ఇక్కడ భూమి, ఈ భూమి ఇది ఇద్దరి మధ్యలో ఉన్నది, ఇంకా ఇది పంచలేదు. పంచకుండానే భాగం పంచుకోకముందే ఆయన దౌర్జంతనంతో అమ్ముకుపోయినాడు. ఇక్కడ ఇది ఇది ఇక్కడ హనుమంత భాగం, ఇక్కడ బస్సన భాగం, ఇక్కడ వేరే వాళ్ళ కథలపది. ఈ భాగం పంచకముందే, ఇక్కడ ఈ భాగం పంచకముందే మేరలు పెట్టలేదు, దౌర్జన్యంతోనే కొట్టి అమ్ముకొని పోయినాడు. కావాలంటే ఇక్కడ కాలు పైనప్పుడు వచ్చి కొట్టి ఇక్కడ రాయితోనే కొట్టిపోయింది. ఇక్కడ అదే కాశీనాథ్ కొట్టింది ఇక్కడ. ఆ తర్వాత వాడు మనం చేసిన భూమి మన 52,000 ఇల్లు అమ్మేసుకుపోయినాడు. గాడిపారిలో బంగారం ఉండే ఎంత, 10 తులాల బంగారం, 20 తులాల ఇండి, ఒక గురి, ఆ గురి లోపల ఒక ముంత అంటారు, అది ముంత లోపల మొత్తం తోగి తీసుకుపోయి దౌర్జనం చేసి. అప్పుడు మా అమ్మకి నేను కూలిపోయినా, కూలిపోయినప్పుడు నేను చూసిన ఇదేంటిది అంటే నాకేం చెప్పలేదు. మా అమ్మకి చెప్పిన, మా అమ్మకి చెప్తే అమ్మ ఇట్లా తోగినాడు గాడిపల్లలో, ఏంటిది అంటే అవునరా అప్పట్లో దొంగతండాలు అవుతామని ఇట్లా గాడిపల్లలో పెట్టిండని చెప్పిండు. ఆ బంగారం మళ్ళీ మా నాయనకి అడిగితే మన అవును అప్పట్లో దొంగతలు అవుతామని లోపల పెట్టిండు. ఆ బంగారం కూడా అమ్ముకుపోయినారు. నాగప్ప కుంభర్ నాగప్ప భూమి ఉండే 2 ఎకరాల భూమి, ఆ భూమి కాలి 6,000 కొన్నారు. అందులో మా అమ్మ దగ్గర ఎంత ఇస్తున్నాడు, 4,000 తీసుకున్నాడు, పెద్దమ్మ తర్వాత ఇస్తామని. మా నాయన బొంబాయిలో ఉన్నాడు అప్పట్లో. ఆ పైసలు కూడా తీసుకొని మాకు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. భూమి మళ్ళీ తర్వాత 36,000 అమ్ముకున్నాడు. ఆ భూమి వాళ్ళ పేరు మీద చేపిస్తున్నాడు ఇస్తాను. అక్కడ భూమి తిన్నాడు, ఇక్కడ మన ఆస్తుల్లా తింటున్నాడు, మళ్ళీ బంగారం తిన్నాడు. మళ్ళీ సోమలగారుల భూమి మన తాతలది 10 ఎకరాల భూమి, 10 ఎకరాల భూమిలో 5 ఎకరాలు తన భాగం కమ్ముకొని పోయినాడు. అది అంటే 10 ఎకరాలు అంటే నరసప్ప భాగం 5 ఎకరాలు, చంద్రప్ప భాగం 5 ఎకరాలు. అంటే చంద్రప్ప నరసప్ప ఇద్దరు అన్నదమ్ములు. చంద్రప్ప నరసప్ప ఉన్నన్ని రోజులు చేసుకో తినడానికి వేరేలోకి ఇచ్చిండ్రు. ఆ తర్వాత గౌరమ్మ ఉన్న రోజులు చేసుకొని ఇచ్చిండ్రు.